పంచాయతీ ఎన్నికల్లో ఒక రకంగా జనసేన మంచి విజయాన్ని మూట కట్టుకుంది. కానీ ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కారణంగా కానీ ఇతరత్ర కారణాలతో ఇప్పటికే గోదావరి జిల్లాల్లోనూ ఉత్తరాంధ్ర విశాఖలో అక్కడక్కడ కొన్ని చోట్ల బలంగా ఉండే అవకాశం ఉందని సర్వేలు చెప్తుంది, జనసేనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని. కానీ ఈ ఇష్యూ బేస్ చేసుకుని ఒకవేళ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గితే, జనసేనకు అనుకున్న అంచనాలు రీచ్ అవ్వకపోతే, అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నందుకే అని చెప్పి బీజేపీ జనసేన తెగతెంపులు చేసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఏముండదు, ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు సున్నాతో ఉన్నారు వాళ్ళు, ఇంతకుముందు ఏం లేవు కదా. సున్నా నుంచి వచ్చే ప్రతి ఒక్కటి రూపాయే, ఒకటి రెండు మూడు నాలుగు. పంచాయతీలో వాళ్ళు ఇండివిజువల్ గెలుపుగానే కదా వాళ్ళు చెప్పుకుంటారు. అదే, పంచాయతీలో లెక్కలు వేరుగా ఉంటాయి, చెప్పేది వేరుగా ఉంటుంది, ప్రాక్టికాలిటీ వేరుగా ఉంటుంది. పంచాయతీల్లో 22% వాళ్ళు వేసుకున్నటువంటి అంచనా, అది పల్లె ప్రాంతాల్లో. అది కూడా ఏంటంటే సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాలు, సామాజిక వర్గ ఓటు వేరు, టోటల్ సామాజిక ఓటు వేరు. ఇప్పుడు అది తేలుతుంది, రియల్ పిక్చర్. ఇప్పుడు ఇంతకుముందుది మనం క్లెయిమ్ చేసుకోవడం, తెలుగుదేశానికి 41% వచ్చింది, వీళ్ళకి 22%. వాళ్ళు సరే, వాళ్ళు గెలిచిన ఇంతకుముందు మనం కూడా చెప్పుకున్నాం, వాళ్ళు క్లెయిమ్ చేసినటువంటి రైట్, మేబీ అది కరెక్ట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే తెలుగుదేశం అయితే లెక్క చెప్పలేకపోయింది, వీళ్ళు లెక్క చెప్పారు కాబట్టి. అయితే ఆ లెక్క చూసినప్పుడు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు కొత్తగా ఎస్సీ ఎస్టీ ఏరియాలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు నగరాలు పట్టణాల్లో డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. యాక్చువల్గా అయితే నగరాలు పట్టణాల్లో భారతీయ జనతా పార్టీకి కొంత పాజిటివ్ ఉంటుంది, వీళ్ళకి పాజిటివ్ ఉంటుంది. వీళ్ళు ఒక 10% దాటిందంటే ఓటు బ్యాంకు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్. వీళ్ళు లేకుండా ప్రతిపక్షపు విజయం ఉండదు, అధికార పక్షానికి థ్రెట్టే మెయిన్, ప్రతిపక్షానికి పెద్ద థ్రెట్. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకున్నట్టు. ఇప్పుడు ఎవరి ఓట్లు తగ్గుతాయి అనేది లెక్కేసుకోవాలి. వైసీపీ ఓటు మొన్నటిసారి 51%. ఇప్పుడు కనుక వైసీపీ ఓటు 40% వచ్చి తెలుగుదేశం ఓటు 40%, అప్పుడు ఆ 40 అట్లాగే ఉండి వీళ్ళకి 10 వచ్చింది అనుకోండి, అది వైసీపీ ఓటు తగ్గినట్టు. అదే కనుక వైసీపీ ఓటు 40-50 దగ్గరనే ఉండి తెలుగుదేశం పార్టీ ఓటు 10% తగ్గి వీళ్ళకి 10% వచ్చిందంటే వీళ్ళకి 10 వచ్చినట్టు. అలా కాకుండా ఇద్దరిలో నుంచి తగ్గిందనుకోండి, ప్రత్యామ్నాయం వైపుకి జనం వెళ్తున్నట్టు. అయితే అది ఎంత పర్సంటేజ్? పట్టణాలలో ఎంత పర్సంటేజ్? పల్లెల్లో అయితే కనుక 22% అనేటువంటిది ప్రొజెక్ట్ అయింది, పట్టణాల్లో ఎంత? ఇది లెక్క. ఈ ఆల్టర్నేటివ్, ఈ వచ్చే ఓటు ఎవరి నుండి చీలుస్తున్నారు అన్న దాని మీద భవిష్యత్ రాజకీయం ఆధారపడి. అదే టైంలో ప్రత్యామ్నాయంగా ఎవరిని చూస్తున్నారు, ఎవరిని చూస్తున్నారు, అది తెలుగుదేశాన్ని చూస్తున్నారా వీళ్ళని చూస్తున్నారా అనేది, అది ఈ రిజల్ట్లో తేలిపోతుంది. ఫైనల్గా పంచాయతీ ఎన్నికల్లో సంక్షేమమే కలిసి వచ్చింది వైసీపీకి, 90% సంక్షేమం వల్లే ఆ విజయం వచ్చింది అనేది. కానీ ఇక్కడ కూడా అదే సంక్షేమం కలిసి వస్తుందా వైఎస్ఆర్సీపీకి, వేరే అడ్డంకులు ఏమైనా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందా? సాధారణంగా ఇక్కడ సంక్షేమం అనేది ఒక ఆస్పెక్ట్. అంటే పట్టణాల్లో కూడా చూస్తారు సంక్షేమం? సంక్షేమం ఎందుకు చూడరు? ఎవరైనా కాకపోతే సంక్షేమంతో పాటు డబ్బులు కూడా ఎందుకు ఇచ్చారు? సాధారణంగా ఉట్టి సంక్షేమమే ఓట్లు వేసేటప్పుడు పైసా డబ్బులు ఇవ్వకూడదుగా. సంక్షేమంతో పాటు వీళ్ళు 1500, 1000, 2000 కూడా ఇచ్చుకొచ్చారు. కాబట్టి ఉట్టి సంక్షేమం ఒకటే వర్కౌట్ కాదు, అది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే ఈ పట్టణాలలో అభివృద్ధి గురించిన కాంక్ష కూడా ఎక్కువ ఉంటుంది, మౌలిక వసతుల కాంక్ష కూడా ఎక్కువ ఉంటుంది. అవి రెండు ఇక్కడ ఇంపాక్ట్ ఉంటాయి. అందుకనినే మీకు చూడండి, పట్టణాల్లో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్లో మరీ దారుణంగా తగ్గింది. బెజవాడలో 50-54%, గుంటూరు, బెజవాడ, ఏలూరు, కర్నూలు 50 లెక్కేసుకోవాలి సగటు. అంత దారుణంగా తగ్గిందంటే అర్థం ఏంటి? నిరాసక్తత. ఏది ఎవడికి ఇప్పుడు ఎవడ వేసినా మనకేమవుతుంది? అసంతృప్తి. సాధారణంగా పట్టణాల్లో తక్కువగానే ఉంటారు ఓటింగ్ ఇంపాక్ట్, ఎందుకంటే ఈ అందులో ఆంధ్రాలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో చేస్తున్నారు, కర్ణాటకలోనో హైదరాబాద్లోనో అట్లాగుంటారు. వాళ్ళు వెనక్కి వచ్చి ఒకటి ఇలా ఒకటి అట్లాంటి వాళ్ళే 20-30% ఉంటారు పట్టణాల్లోనూ నగరాల్లో. తర్వాత అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఈ లోకల్ పోల్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీల మీద నమ్మకం కోల్పోయారు వాళ్ళు. ఇంకోటి స్థానిక ఎన్నికలు ఏముందిలే అనేటువంటి నిరాసక్తత కూడా ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి పట్టణాల్లో ఈ సదుపాయాలు లేకపోవడం వల్ల విరక్తి. నాలుగోది వచ్చేటప్పటికి ఏం ఎవడు గెలిస్తే మనకేం ఉరుగుతుందిలే అనేది, ఇవి కనబడుతుంది. అందుకని ఇక్కడ పట్టణ ప్రాంత ఓటర్ నాడే అనేటువంటిది భవిష్యత్తును తేల్చుద్ది. పల్లె ప్రాంత ఓటర్ ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్, పట్టణ ప్రాంత ఓటర్ అనేటువంటి వాళ్ళే గెలుపోటములని నిర్దేశించేది. ఓ లెక్కంగా చెప్పాలంటే మైనార్టీ సాలిడ్ ఓట్ బ్యాంక్ ఎట్లాగో ఇది ఒక ఓట్ బ్యాంక్. ఇది డివైడ్ అయ్యిందా ఎవరికి అనే దాని మీద తేలుతుంది. ఇప్పుడు దీని ఇంపాక్ట్ మాత్రం ఫ్యూచర్ పాలిటిక్స్ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. అంటే ఇక్కడ నిరుద్యోగం, ఉపాధి,
మౌలిక వసతుల కల్పన ఈ మూడింటి మీదే మున్సిపల్ ఎన్నికలు ఆధారపడి ఉంటాయి అనేది. ఆ విషయంలో గవర్నమెంట్ 21 నెలల్లో సక్సెస్ అయిందా లేదంటే ఉండవు. నిరుద్యోగం అయ్యి ఒక అసంతృప్తి ఉంటుంది అంతే. సాధారణంగా ఏ స్థానిక ఎన్నికలు లోకల్ కార్పొరేటర్ సిచ్యుయేషన్ ఉంటుంది, లోకల్ అభ్యర్థి, ఇంకోటి లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేతో అక్కడ ఉండేటువంటి పబ్లిక్ ఉండే ర్యాపు, మౌలిక సదుపాయాలు ఉంటుంది. లోకల్గా రోడ్డు వేయలేదు, డ్రైనేజ్ పట్టించుకోలేదు, కరెంటు సరిగ్గా ఇవ్వట్లేదు, ఇట్లాంటివి ఉంటాయి. స్థానిక సమస్యలు ప్రధానంగా ఉంటాయి. రెండవది పార్టీ అధినేతల మీద ఫీలింగ్స్, జగన్ అభిమానులు జగన్కి, బాబు అభిమానులు బాబుకి, పవన్ అభిమానులు బాబుకి పవన్కి, అవి కూడా ఇంపాక్ట్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కసారిగా చేంజింగ్ కాదు, కానీ ఫ్యూచర్ పాలిటిక్స్కి ఇది ఒక నిదర్శనం అవుతుంది. భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంటాయి ఇవన్నీ.